వాస్తవంగా దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకునే ప్రయత్నంలో బత్షీబా యొక్క భర్తను కూడా మర్డర్ చేయించేశాడు. అంతేకాకుండా సైనికుణ్ణి చంపించేసి లోకం దృష్టిలో జరిగిందేమిటి, ఊరియా అనే సైనికుడు యుద్ధంలో చచ్చిపోయాడు. తన భార్య బత్షీబా విధవరాలైపోయింది, అనాథగా మిగిలిపోయింది, ఏకాకిగా మిగిలిపోయింది అని అందరూ జాలిపడుతూ ఉంటే దావీదు ఒక ప్రకటన చేశాడు. ఎవడో తెలుసా, మన సైనికుడైనటువంటి ఊరియా యుద్ధంలో చచ్చిపోయాడు, భార్య ఒంటరిగా మిగిలిపోయింది, మోడుబారిన జీవితం, ఆ జీవితాన్ని నేను చిగురింప చేస్తాను అని చెప్పి బత్షీబాను తాను వివాహం చేసుకున్నాడు. లోకం అంతా చూసి దావీదును ఎంత మెచ్చుకుని ఉంటారో, దావీదు చూశారు ఎంత మంచివాడో. ఒక సైనికుని భార్య సైనికుడు చనిపోగా ఆమె ఒంటరిగా మిగిలిపోయిందని చెప్పి దావీదు తనను భారీగా అంగీకరించి ఆ ఒంటరి జీవితానికి తాను తోడుగా నీడగా నిలబడ్డాడు, దావీదు చాలా మంచివాడు అని చెప్పి అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా దావీదు చేసిందంతా కూడా మోసం. యుద్ధంలో ఊరియా చచ్చిపోలా చంపించేశాడు. బత్షీబా మీద జాలిపడి కాదు తను పెళ్లి చేసుకుంది, ఆమె అందంగా ఉంది కాబట్టి ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశంతో భర్తను చంపించేశాడు. భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి తప్పిదములు దావీదు తన జీవితంలో చేయటం జరిగింది. సరే, ఆమెతో వ్యభిచారం చేశాడు, తప్పు ఒప్పుకోలేదు. ఆమె భర్తను చంపించి వేశాడు, తప్పు ఒప్పుకోలేదు. ఇలా తప్పు ఒప్పుకోకుండా, పాపాన్ని దేవునితో చెప్పుకోకుండా ఏమిటో బహు కఠినంగా వ్యవహరిస్తున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, దావీదు తను చేసిన తప్పును మాత్రం ఒప్పుకోకుండా దర్జాగా జీవించేస్తున్నాడు. ఒకప్పుడు చాలా ఆత్మీయుడు, ఒకప్పుడు ప్రార్థనాపరుడు, ఒకప్పుడు చాలా మంచివాడు, ఒకప్పుడు కీర్తనాకారుడు, ఒకప్పుడు దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో కనిపించాలి అని చెప్పి తహతహలాడినవాడు, ఒకప్పుడు రోజులో 3 సార్లు ప్రార్థన చేసినవాడు, 7 సార్లు ప్రభువును స్తుతించినవాడు. కానీ ఏమైపోయాడు? ఏమైపోయింది ఆ భక్తి? ఏమైపోయింది ఆత్మీయత? ఏమైపోయింది ఆ ప్రార్థనా జీవితం? ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరంటారా? ఒకప్పుడు నువ్వు చాలా ఆత్మీయుడివి, ఆత్మీయురాలివి, ఒకప్పుడు ప్రొద్దుట లేస్తే మోకాల మీద ఉండేవాడివి, ఉండేదానివి, ప్రార్థనతోనే నీ దినాన్ని ప్రారంభించేవాడివి, ప్రారంభించేదానివి. ఈరోజు ఏమైపోయింది? ఉదయం లేస్తున్నావు కానీ మోకరించలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యాన్ని ప్రతిరోజు చదివేవాడివి, చదవడం మానేశావు, మందిరానికి క్రమంగా వచ్చేవాడివి, నీ భార్యను తీసుకొచ్చేవాడివి, నీ బిడ్డలను తీసుకొచ్చేవాడివి. ఏమైపోయింది? ఈరోజు భార్యను తీసుకురావట్లా, బిడ్డలను తీసుకురావట్లా, నువ్వు రావటమే గగనంగా తయారయ్యింది. ఒకప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఫ్రైడే ఫాస్టింగ్ పేరులో పాలు పంచుకునేవాడివి, పాలు పంచుకునేదానివి. ఈరోజు ఏమైంది? ఉపవాసం ఉండడం మానేశావు, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకోవడం మానేశావు. ఎందుకని? దిగజారిపోతున్నావు. నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్న ఆత్మీయత రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. మందిరానికి ఎవరో ఒకరిని తీసుకురావాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేసేవాడివి, బంధువులను ఆహ్వానించేవాడివి, స్నేహితులను ఆహ్వానించేవాడివి. ఈరోజు ఏమైంది? నీ గొంతు మోగబోయింది. నీ బంధువులు నశించిపోతున్నా, స్నేహితులు నశించిపోతున్న, నాకేంటిలే అనేటటువంటి భావన వచ్చేసింది. కారణం, నీ ఆత్మీయత అడుగంటిపోయింది. నువ్వు సంపాదించే సంపాదనలో 10వ భాగాన్ని ఖచ్చితంగా నమ్మకంగా ఇచ్చేవాడివి, ఇచ్చేదానివి. కానీ ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తుంది ఏమిటి? దేవునికి కానుక ఇవ్వడమే కష్టంగా తయారయ్యింది. ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి భావన వచ్చేసింది. కారణం, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అడుగంటిపోయిన స్థాయికి చేరావు. అయితే దయచేసి విను, ఆత్మీయ జీవితంలో అడుగంటిపోయిన స్థాయికి చేరిన నువ్వు మరింత ప్రమాదాన్ని కొనితెచ్చుకోకుండా ఉండాలి అని చెప్పి దేవుడు ఈ సందేశాన్ని సూటిగా నీకు ఇవ్వమని చెప్పి నన్ను పంపించాడు. దయచేసి విను. ఆ రోజు జరిగిందేమిటి? దావీదు తన జీవితంలో చేసిన తప్పులను ఒప్పుకోవడానికి బదులుగా వాటిని కప్పుకొని దర్జాగా పరిపాలన చేసేస్తున్నాడు. దేవుడు చూశాడు. దావీదులో మార్పు రాలా, పాపాలు ఒప్పుకోవట్లా,
పశ్చాత్తాప పట్టల్లా. ఇక దేవుడు తీర్పు తీర్చేశాడు, దావీదో నువ్వు చేసిన పాపమును బట్టి నువ్వు పాపాన్ని ఒప్పుకోవడానికి బదులుగా కప్పుకోవడమే సరిపోయింది, పైపెచ్చు పశ్చాత్తాప పడకుండా. నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పును బట్టి నేను శిక్ష విధిస్తున్నాను అని దేవుడు తీర్పు తీర్చేశాడు. జాగ్రత్త జాగ్రత్త సహోదరి సహోదరులు, మనం చేసిన తప్పులను ఒప్పుకోక మునిపే దేవుడు ఒకవేళ మనకు శిక్షను ఖరారు చేసినట్లయితే తప్పించగలిగిన వాడు ఈ లోకంలో మరొకడు లేనే లేడు. మర్చిపోకండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుశక్తివంతమైన సందేశం ద్వారా మమ్మలను ప్రభువా ప్రక్షాళన చేసినందుకు, పరిశుద్ధ పరిచినందుకు మీకు వందనాలు. సమాధానంగా మేము జీవించాలి అని అంటే సమాధానాన్ని పాడు చేసే ప్రతి పాపాన్ని మేము త్యజించాలి, వదిలిపెట్టాలి. అలాగే నీ చిత్తానుసారంగా మేము జీవించాలి. దావీదు జీవితంలో చేసిన పాపాన్ని ఒప్పుకోక, నాయన విడిచిపెట్టక, తాను చేసిన పాపాన్ని నీ సన్నిధిలో నాయన నిర్లక్ష్యం చేశాడు కాబట్టి శిక్షించబడ్డాడు. జీవితాంతం ఆ శిక్ష వెంబడించింది. మా జీవితంలో అలాంటి పరిస్థితి రాకుండా సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. శలోం.